ఘోరా వార్తాలోకంకి స్వాగతం ఈనాటి ముఖ్య అంశాలు ఫీవర్ సర్వే తప్పనిసరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మధ్యతరగతి వారికి సొంతిల్లు జనవరి ఒకటి నుంచి టీకా రిజిస్ట్రేషన్లు తొమ్మిది నెలల తర్వాతే బూస్టర్ పోర్టుల సామర్థ్యం పెంపుపై దృష్టి రేపు దక్షిణ కోస్తాలో తేలికపాటి వానలు కృష్ణా జిల్లాలో పెరుగుతున్న జీవనశైలి వ్యాధులు సూర్యుడు లేని గ్రహాలు రెండో రోజు ఆట పూర్తిగా రద్దు కు శాఖాహార రక్ష ఈరోజు వార్తల్ని చూద్దాం ఫీవర్ సర్వే తప్పనిసరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ క్రమం తప్పకుండా ఇంటింట ఫీవర్ సర్వే తప్పనిసరిగా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు కోవిడ్ నివారణ నియంత్రణకు ఇది మంచి మార్గం అని పేర్కొన్నారు కోవిడ్ నియంత్రణ నివారణ వ్యాక్సినేషన్తో పాటు వైద్య ఆరోగ్య శాఖ కార్యకలాపాలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫీవర్ సర్వే చేసే సమయంలోనే వ్యాక్సిన్ వేయించుకొని వారు ఎవరైనా ఉంటే వారికి టీకాలు వేయాలని సూచించారు టెస్ట్ ఎల్లి ట్రేస్ ఎల్లి ట్రీట్ ఎల్లి పద్ధతుల్లో అనారోగ్యంతో ఉన్న వారిని గుర్తించి వైద్యం అందించాలని స్పష్టం చేశారు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పరిశీలన పటిష్టంగా కొనసాగాలని సచివాలయం స్థాయి నుంచి డేటాను తెప్పించుకోవాలని సూచించారు వచ్చే వారం మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షిద్దామని ఆయన తెలిపారు మధ్యతరగతి వారికి సొంతిల్లు పట్టణ ప్రాంతాల్లోని మధ్యతరగతి ఆదాయ వర్గాల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్ల ప్లాన్లు ప్రారంభమయ్యాయి మార్కెట్ ధర కంటే తక్కువకు ప్లాట్లను అందించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని పదమూడు జిల్లాల్లోనూ అధికారులు లేఅవుట్లను సిద్ధం చేస్తున్నారు ఇప్పటికే అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కడప జిల్లాలో నెల్లూరు జిల్లాల్లో లేఅవుట్లను వేసి డిమాండ్కు అనుగుణంగా నూట యాభై రెండు వందలు రెండు వందల నలభై చదరపు గజాల్లో అన్ని వసతులతో ప్లాట్లను సిద్ధం చేశారు వీటితో పాటు శ్రీకాకుళం విజయనగరం విశాఖ కర్నూలు గుంటూరు ఏలూరు అర్బన్ అథారిటీ పరిధిలో మరికొన్ని లేఅవుట్లను సిద్ధం చేస్తున్నారు ఇవి వివిధ దశల్లో ఉన్నట్లు ఎంఐజీ ప్రాజెక్ట్ ఎండీ పి కుమార్ సోమవారం తెలిపారు తొలి విడతలో వీటన్నిటిని సిద్ధం చేసి సంక్రాంతి నాటికి ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు అంతకుముందే ప్లాట్ల బుకింగ్కు అనుగుణంగా ఆన్లైన్ పోర్టల్ను కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు జనవరి ఒకటి నుంచి టీకా రిజిస్ట్రేషన్లు వచ్చే జనవరి మూడవ తేదీ నుంచి పదిహేను నుండి పద్దెనిమిది ఏళ్ళలోపు పిల్లలకు కరోనా టీకా పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం సన్నాహాలను ముమ్మరం చేసింది ఇందులో భాగంగా జనవరి ఒకటవ తేదీ నుంచి టీకా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సోమవారం ప్రకటించింది కోవిన్ యాప్ వెబ్సైట్లో అర్హులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించింది ఆధార్ ఇతర గుర్తింపు కార్డులు ఉపయోగించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది ప్రభుత్వ గుర్తింపు కార్డు లేని వారు విద్యా సంస్థలు మంజూరు చేసిన గుర్తింపు కార్డులతో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు కోవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుంటే స్పాట్ రిజిస్ట్రేషన్కి అవకాశం ఉంటుందో లేదో అనే విషయం కేంద్రం వచ్చే మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి తొమ్మిది నెలల తర్వాతే బూస్టర్ ఆరోగ్య కార్యకర్తలు తదితరులకు ప్రికాషన్ డోసుగా ఇచ్చే మూడో డోసు టీకా పైన మరింత స్పష్టత వచ్చింది ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం మార్గదర్శకాలను విడుదల చేసింది ఇవి జనవరి మూడవ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది ప్రాధాన్యత క్రమం ప్రకారం హెల్త్ కేర్ వర్కర్లు ఫ్రంట్ లైన్ వర్కర్లు అరవై ఏళ్లకు పైబడిన ఇతర వ్యాధుల బాధితులు జనవరి పదవ తేదీ నుంచి ప్రారంభమయ్యే ప్రికాషన్ డోస్కి అర్హులు జనవరి మూడవ తేదీ నాటికి వీరు కోవిడ్ టీకా రెండో డోసు తీసుకుని తొమ్మిది నెలలు లేదా ముప్పై తొమ్మిది వారాలు పూర్తయి ఉండాలని ఆ మార్గదర్శకాల్లో వివరించింది ఆరోగ్యంలో అగ్రపథం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా టాప్ ఫైవ్ రాష్ట్రాల సరసన చోటు సాధించింది సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అధిగమించిన రాష్ట్రాల కోవలో నిలిచింది దేశంలో అత్యధిక అక్రిడిటేషన్ కలిగిన జిల్లా సబ్ డివిజన్ ఆసుపత్రులు ఏపీలోనే ఉన్నట్లు వెల్లడైంది వ్యాధి నిరోధకత టీకాల పంపిణీకి సంబంధించి రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది ప్రసూతి సేవలు కూడా గణనీయంగా మెరుగయ్యాయి రాష్ట్రాల ఆరోగ్య సూచి నాలుగో ఎడిషన్ రెండు వేల పంతొమ్మిది ఇరవైను ఆరోగ్యకరమైన రాష్ట్రాలు ప్రగతిశీల భారతదేశం పేరుతో నీతి ఆయోగ్ సోమవారం విడుదల చేసింది పోర్టుల సామర్థ్యం పెంపుపై దృష్టి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పోర్టుల సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న మూడు పోర్టులకు అవసరమైన సరుకు రవాణా కల్పించడంపై ఏపీ మారిటైమ్ బోర్డు దృష్టి సారించింది ప్రస్తుత పోర్టుల్లో సాంకేతిక పరిజ్ఞాన వినియోగం పెంచుతూ ఆధునీకీకరించడం ద్వారా వేగంగా సరుకు రవాణా చేయడానికి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది ప్రస్తుతం మన రాష్ట్రంలోని పోర్టుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడంతో ఓడల టర్న్ అరౌండ్ టైం అంటే ఒక ఓడ వచ్చి సరుకు దించి సరుకు వేసుకుని వెళ్ళడానికి పట్టే సమయం మూడు నుంచి నాలుగు రోజులుగా ఉంది వచ్చే రెండేళ్లలో ఈ టర్న్ అరౌండ్ సమయాన్ని సగానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఏపీఎంబి డిప్యూటీ సిఈఓ బిఎం రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు ఇదే సమయంలో పోర్టుల సమీపంలో మల్టీ లెవెల్ లాజిస్టిక్ పార్కులు పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసే విధంగా పరిశ్రమలు పెట్టుబడి శాఖతో మారిటైమ్ బోర్డు చర్చలు జరుపుతూ సమన్వయంగా ముందుకు వెళుతోంది రేపు దక్షిణ కోస్తాలో తేలికపాటి వానలు రాష్ట్రం మీదుగా తక్కువ ఎత్తులో ఆగ్నేయ గాలులు తూర్పు గాలులు వీస్తున్నాయి దీని ప్రభావంతో క్రమంగా తేమ వాతావరణం పెరుగుతూ చలి ప్రభావం రాష్ట్రం అంతటా తగ్గుతోంది వాతావరణ మార్పుల కారణంగా దక్షిణ కోస్తాలో రేపు ఎల్లుండి ఒకటి రెండు చోట్ల తేలికపాటి వానలు కురిసే ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది ముప్పైవ తేదీ తర్వాత రాయలసీమలో అక్కడక్కడ వానలు పడే సూచనలున్నాయని పేర్కొంది రాష్ట్రం అంతటా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న ఈ నెలాఖరు వరకు పొగమంచు మాత్రం కురిసే ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు కృష్ణా జిల్లాలో పెరుగుతున్న జీవనశైలి వ్యాధులు కృష్ణా జిల్లాలో దీర్ఘకాలిక వ్యాధులు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయి జీవనశైలి వ్యాధులు బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది ఒకప్పుడు పట్టణ ప్రాంతాల వారే ఎక్కువగా మధుమేహం బీపీ క్యాన్సర్ కార్డియోవాస్క్యులర్ వ్యాధుల బారిన పడేవారు ఇప్పుడు ఈ వ్యాధులు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాయి రాష్ట్ర ప్రభుత్వం నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కింద చేపడుతున్న సర్వేలో ఈ చేదు నిజాలు బయటపడుతున్నాయి నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేల ప్రకారం జిల్లాలో మధుమేహం బాధితుల్లో ఇరవై మూడు శాతం మంది మహిళలు ఇరవై రెండు శాతం పురుషులు ఉన్నారు రక్తపోటు బాధితులు పురుషుల్లో ఇరవై తొమ్మిది శాతం మంది మహిళల్లో ఇరవై నాలుగు శాతం మంది ఉన్నారు మధుమేహం మహిళల్లో ఎక్కువగా ఉంటే రక్తపోటు పురుషుల్లో అధికంగా నమోదైంది సూర్యుడు లేని గ్రహాలు గ్రహం అనగానే ఏదో ఒక నక్షత్రం చుట్టూ పరిభ్రమించడం పరిపాటే కానీ రెండు వేల ఇరవై ఒకటి ముగింపులో అంతరిక్ష శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయే అంశం గోచరమైంది పాలపుంత గెలాక్సీలో ఎటువంటి నక్షత్రం చుట్టూ భ్రమణం చేయకుండా స్వేచ్ఛగా తిరిగే వందకు పైగా భారీ గ్రహాలను కనుగొన్నారు ఇవన్నీ సైజులో గురుగ్రహం కన్నా పెద్దవి ఇలాంటివి మరిన్ని లక్షలుండొచ్చని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు ఫ్రీ ఫ్లోటింగ్ ప్లానెట్స్ అంటే మాతృ నక్షత్రం లేని గ్రహాలు డెబ్బై నుండి నూట రెండు వరకు కనుగొనడం మాత్రం ఇదే తొలిసారి ఇప్పటి వరకు కనుగొన్న ఫ్రీ ఫ్లోటింగ్ ప్లానెట్స్ కన్నా తాజాగా కనుగొన్నవి రెట్టింపు ఉన్నాయి నక్షత్ర ఉత్పత్తి సమయంలో ఇలాంటి గ్రహాలు ఏర్పడతాయని ఒక అంచనా రెండో రోజు ఆట పూర్తిగా రద్దు తొలి రోజు చక్కటి ప్రదర్శనతో దక్షిణాఫ్రికా సిరీస్లో శుభారంభం చేసిన భారత్కు రెండో రోజే ప్రతికూలత ఎదురైంది వర్షం కారణంగా తొలి టెస్టు సోమవారం ఆట పూర్తిగా రద్దయింది తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొంభై ఓవర్లలో మూడు వికెట్లకు రెండు వందల డెబ్బై రెండు పరుగులు చేసిన విషయం తెలిసిందే టీమిండియాకు లభించిన ఆరంభాన్ని బట్టి చూస్తే ఆటకు సాగితే ఖచ్చితంగా మనదే పైచే ఉండేది సఫారీ గడ్డపై తొలిసారి సిరీస్ గెలవాలని కోరుకుంటున్న భారత్కు వర్షం వల్ల మ్యాచ్లో ఆశించిన ఫలితం రాకపోతే మాత్రం తీవ్ర నిరాశ తప్పదు సెమీఫైనల్లో యువ భారత్ సెమీఫైనల్కు చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టు ఆకట్టుకుంది అండర్ నైన్టీన్ ఆసియా కప్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో సోమవారం జరిగిన గ్రూప్ ఏ చివరి లీగ్ మ్యాచ్లో యువ భారత్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది ముందుగా ఆఫ్ఘనిస్తాన్ యాభై ఓవర్లో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల యాభై తొమ్మిది పరుగులు చేసింది అనంతరం భారత్ నలభై ఎనిమిది పాయింట్ రెండు ఓవర్లో ఆరు వికెట్లకు రెండు వందల అరవై రెండు పరుగులు సాధించింది ఈ గ్రూప్లో రెండు విజయాలు సాధించిన భారత్తో పాటు ఆడిన మూడు మ్యాచ్లు గెలిచిన పాకిస్తాన్ సెమీఫైనల్కు అర్హత సాధించాయి గ్రూప్ బి నుంచి బంగ్లాదేశ్ శ్రీలంక సెమీస్ చేరాయి నేడు బంగ్లాదేశ్ శ్రీలంక మధ్య జరిగే లీగ్ మ్యాచ్లో గెలిచిన టీంతో గురువారం జరిగే సెమీస్లో భారత్ తలపడుతుంది పట్టు బిగించిన ఆస్ట్రేలియా యాషస్ సిరీస్ను మూడు సున్నాతో గెలుచుకునే దిశగా ఆస్ట్రేలియా దూసుకుపోతోంది మరోసారి పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో ఇంగ్లాండ్ జట్టు ప్రత్యర్థి ముందు మూడో టెస్టులోనూ తల వంచింది మ్యాచ్ రెండో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్లో ముప్పై ఒక్క పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది రూట్ పన్నెండు బ్యాటింగ్ స్ట్రోక్స్ రెండు బ్యాటింగ్తో క్రీజులో ఉన్నారు తొలి ఇన్నింగ్స్లో ఎనభై రెండు పరుగుల ఆధిక్యం కోల్పోయిన ఇంగ్లాండ్ ప్రస్తుతం మరో యాభై ఒక్క పరుగుల వెనకబడి ఉంది మూడో రోజు రూట్ స్ట్రోక్స్ గట్టిగా నిలబడితే ఆసిస్ ముందు కనీస లక్ష్యాన్ని ఉంచి పోరాడేందుకు అవకాశం ఉంటుంది లేదంటే మూడో రోజే మ్యాచ్ ముగిసిపోవచ్చు ప్రోస్టేట్కు శాఖాహార రక్ష శాఖాహారం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందన్న సంగతి తెలిసింది ఇది ప్రోస్టేట్ క్యాన్సర్ స్తంభన లోపం నుంచి కాపాడుతున్నట్లు మూడు తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి పండ్లు కూరగాయలు ఎక్కువగా తినే మగవారిలో ప్రోస్టేట్ క్యాన్సర్ను సూచించే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ మోతాదులు తక్కువగా ఉంటున్నట్లు మొదటి అధ్యయనం పేర్కొంటోంది వీరికి అంగస్తంభన లోపం ముప్పు తగ్గుతున్నట్లు రెండో అధ్యయనం చెబుతోంది శాకాహారం తినేవారికి బ్రోస్టెట్ క్యాన్సర్ ముప్పు తగ్గుతున్నట్లు ఒకవేళ క్యాన్సర్ తలెత్తిన తీవ్రమయ్యే అవకాశం తక్కువగా ఉంటున్నట్లు మూడో అధ్యయనం వివరిస్తోంది కారణం ఏంటన్నది తెలియరాలేదు కానీ శాకాహారంతో అనుగురే విస్తృత ప్రయోజనాలే దీనికి వర్తిస్తున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు కాబట్టి పండ్లు కూరగాయలు వీలైనంత వరకు ఎక్కువగా తినడం మంచిది వీటిలోని వృక్ష రసాయనాలు క్యాన్సర్ నివారకాలుగాను పనిచేస్తాయి బరువు అదుపులో ఉంటుంది ఇవన్నీ క్యాన్సర్ బారిన పడకుండా చూసేవే ఇక మరో అధ్యయనంలో పక్కవారి పొగతో కీళ్లవాతం మరింత పెరిగే అవకాశం ఉందని తేలింది పొగ తాగటమే కాదు పక్కవారు వదిలిన సిగరెట్లు పొగను పీల్చిన ప్రమాదమే బాల్యంలో దీని ప్రభావానికి గురైన ఆడపిల్లలకు పెద్దయ్యాక కీళ్లవాతంతో ముడిపడిన కీళ్ల నొప్పులు అంటే రొమటాయిడ్ ఆర్థ్రైటిస్ ముప్పు పెరుగుతున్నట్లు బయటపడింది పెద్దయ్యాక సిగరెట్లు కూడా తాగితే ముప్పు ఇంకా పెరుగుతుంది ధూమపానానికి రొమటాయిడ్ ఆర్థైటిస్కి ప్రత్యక్ష సంబంధం ఉన్నట్టు తేలింది ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం ప్రాంతాల వారి ఫీజులు సరికాదన్న హైకోర్టు ప్రాంతాలు తరగతుల వారీగా పాఠశాలలు జూనియర్ కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఏడాది ఆగస్టు ఇరవై నాలుగున జారీ చేసిన జీవో యాభై మూడు యాభై నాలుగును హైకోర్టు రద్దు చేసింది ఎన్నికల రాష్ట్రాల్లో టీకాల వేగం పెంచండి కేంద్రాన్ని కోరిన ఎన్నికల సంఘం త్వరలో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై ఎన్నికల కమిషన్ సమీక్ష జరిపింది ఈ రాష్ట్రాల్లో టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కేంద్రం ఆరోగ్య కార్యదర్శికి సూచించింది పండుగల వేళ జన సమూహాలను నియంత్రించండి అవసరమైతే ఆంక్షలు విధించండి రాష్ట్రాలకు కేంద్రం సూచనలు తలమంచి శ్రీ వెంకటేశ్వర పాలెం మధ్య కొత్త రైల్వే లైను విజయవాడ డివిజన్ పరిధిలోని నెల్లూరు జిల్లా తలమంచి శ్రీ పాలెం మధ్య విద్యుదీకరణతో పాటు కొత్త రైల్వే లైను ప్రారంభమైంది సాగర్ వద్ద ప్రారంభానికి సిద్ధమైన బుద్ధవనం ప్రాజెక్టు కృష్ణమ్మ ఒడ్డున ఎత్తైన కొండల పక్కన చుట్టూ పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణంతో ఆకట్టుకుంటోంది నాగార్జునసాగర్లోని హిల్ కాలనీలో అంతర్జాతీయ ప్రమాణాలతో రెండు వందల డెబ్భై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది ఎకరాల ప్రాంగణంలో రూపుదిద్దుకున్న ప్రాజెక్టు పర్యాటకులకు కనువిందు చేయనుంది రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా యాభై నాలుగు కరోనా పాజిటివ్ కేసులు హంపి ఖాతాలో నాలుగో విజయం పోలాండ్లో జరుగుతున్న ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ కోనేర్ హంపి నాలుగో విజయం నమోదు చేసింది ప్రో కబడ్డీ లీగ్లో మరో టై తమిళ్ తలైవాస్ యు ముంబై జట్ల మధ్య సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్ ముప్పై ముప్పై పాయింట్లతో టైగా ముగిసింది మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంతస్ ముప్పై రెండు ఇరవై తొమ్మిదితో యూపీ యోధాపై నెగ్గింది మరిన్ని వార్తా విశేషాలతో రేపటి ఘోర వార్తాలోకంలో కలుద్దాం థ్యాంక్ యూ